టీ20 వరల్డ్ కప్ రన్నర్ అప్ దక్షిణాఫ్రికాకు మరొక ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో వన్డే సిరీస్ ను కోల్పోయిన సౌత్ ఆఫ్రికా తాజాగా టీ20లలో ఐర్లాండ్ చేతుల్లో ఓడిపోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన ఐర్లాండ్ టీ20లలో దక్షిణాఫ్రికాపై మొదటిసారి గెలుపు రుచి చూసింది. అసలు ఒక రకంగా ఇది క్రికెట్ ప్రపంచంలోనే చారిత్రాత్మకమైన విజయం అని చెప్పచ్చు. అయితే ఈ చారిత్రాత్మకమైన విజయం అనేది అబుదాబిలో చోటు చేసుకుంది. అడైర్ బ్రదర్స్ రాస్ అలాగే మార్క్ ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ రెండు టీ20ల సిరీస్ ను ఇరు జట్లు ఒకటి ఒకటితో పంచుకున్నాయి. టాస్ ఓడి తొడుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్మిత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. టీ20లలో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ రాస్ అడైర్ శతకంతో చెలరేగాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 5 ఫోర్లతో 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక కెప్టెన్ స్టెర్లింగ్ కూడా చాలా బాగా ఆడాడు అర్ధశతకంతో. అయితే ఇక ఐర్లాండ్ జోరు చూస్తుంటే సునాయాసంగా 200 పైగా పరుగులు దాటేలా కనిపించింది. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్లు మాత్రం పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వచ్చారు. కానీ 185 పరుగులకే పరిమితమైంది సౌత్ ఆఫ్రికా జట్టు ఛేదనలో. అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు మినహా ఎవరూ కూడా 2 అంకెల స్కోర్ ను చేయలేకపోయారు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ లెక్కలు మారిపోయాయి. ఇక అబుదాబి వేదికగానే బుధవారం నుంచి ఐర్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కాబోతుంది. ఒకవేళ ఆ 3 వన్డేల సిరీస్ లో కూడా ఐర్లాండ్ సత్తా చాటితే మాత్రం ఇక క్రికెట్ ప్రపంచం మళ్లీ తిరగదోడాల్సిందనే చెప్పుకోవాలి.